తాడేపల్లిలో తన ఇంటికి కూడా పర్సనల్ సెక్యూరిటీని పెట్టుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారంటారు? అంత అభద్రతా భావంలోకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడంటారు? అందరికి నమస్కారం అండి. జగన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా పోయిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టింది. పిచ్చి అంటే అతని ఎర్రగడ్డ హాస్పిటల్ చూపించాల్సిన దుస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి అభద్రతా భావం లేకపోతే రోడ్డు బ్లాక్ చేయటం ఎందుకు? ఏది అతను ప్రతిపక్షంలో కాదు, మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్ రెడ్డి అన్నీ అడ్డం పెట్టుకొని లోపల ఉండేవాడు, తాడేపల్లి ప్రసాదంలో లోపల ఉండేవాడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ పాపాలని చుట్టుకుంటని జగన్మోహన్ రెడ్డి మామూలుగానే పిరికి పంద. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడే ఒక పిరికి పంద, అదేదో సింహం పులి అంటారు, అది అంత అబద్ధము. ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోకపోతే జగన్ రెడ్డికి బయటకు అడుగు కూడా వేయలేడు. జగన్మోహన్ రెడ్డి అత్యంత భయస్థుడు, అత్యంత పిరికి పందని నా ఉద్దేశం. మరి ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే కనుక ఋషికొండలో ఏదైతే జరుగుతుందో నిర్మాణాలు, దాని గురించి గత 4 రోజులుగా జరుగుతుంది. ఋషికొండ ప్యాలెస్ అంటూ అధికార పక్ష నాయకులు అంటే ఇది తెలుగుదేశం కానీ లేదంటే జనసేన బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్ని గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ అది ప్రభుత్వ కట్టడం, చంద్రబాబు నాయుడు లాగా కారిపోయేవి కట్టలేదు, మేము నిలబడేది జీవితకాలం నిలబడే కట్టడం కట్టాము, అది దేనికైనా వాడుకోవచ్చు, వివిఐపీల కోసం కట్టామని మాట్లాడుతున్నారు కదా, ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాబు సొమ్ము అయితే కాదు, అది క్లియర్. వాడు చెప్పేది ఏముంది, గుడినార అమర్నాథ్ గారు కోడిగుడ్డు మీద రేకలు పీకేవాడు, వీడు చెబితే ఏంది చెబుతున్నాం. ప్రభుత్వం సొమ్ము 500 కోట్లు ఎవుడికయ్యా? ఎప్పుడో వచ్చే ప్రధానమంత్రి ఏ ఏరియాలో ఉంటాడు, రాష్ట్రపతి గారు ఏ ఏరియాలో ఉంటాడు? రాష్ట్రపతి గారు వస్తే ఆర్మీ దాంట్లోకి వెళ్ళిపోతాడు, ప్రధానమంత్రి వస్తే ప్రధానమంత్రికి ఒక సెక్యూరిటీ ఉంటుంది, పెద్ద పెద్ద హోటల్లో కూడా ఉన్నారు, ఆయనకు ఒక ఇది ఉంటుంది. ఆయన ఎప్పుడో 4 సంవత్సరాలకో సంవత్సరంకో 5 సంవత్సరాలకో ఒకసారి వచ్చే ప్రధానమంత్రి కోసం, ఎప్పుడో వచ్చే రాష్ట్రపతి గారు కూడా మిలిటరీ దాని పారామిలిటరీలోకి వెళ్ళిపోతాడు. కానీ ఇట్లాంటి వాడు ఈడు చెప్తాడు ఏం, జగన్మోహన్ రెడ్డి బాబు సొమ్మ ఇది 500 కోట్లు, సుమారు 600 కోట్లు అంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు, బెంగళూరు ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇక్కడ భారతీయ రెడ్డికి ఇవ్వటానికే, ఇదేది ఆడి పెళ్ళాని కోసం కట్టినట్టుంది. కానీ దేనికి కట్టారు? ప్రభుత్వం సొమ్మనే చెబుతున్నాం, ప్రభుత్వం ఖజానాకి బొక్క పెట్టి నువ్వు ఎందుకు కట్టావు? బాత్రూంలో కమోడు 30 లక్షలు ఎట్లా 12 లక్షలు అంటున్నారు. కబోళ్ళు ఎక్కడి నుంచో దిగుమా, కబోళ్ళు ఎందుకయ్యా నీకు? రాష్ట్రపతి గారికి ఇవన్నీ అవసరమా? మేము చదువుతున్నాం ఈ అమర్నాథ్ గారు కానీ లేదంటే రోజా కానీ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్కి కానీ చదువుతున్నాం, రాజప్రసాదంలాగా కట్టాల్సిన అవసరం ఉందా? అసలు అది భారతీయ రెడ్డి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? అందుకనేగా తరివి తరివి కొట్టారు అన్నాడు కదా గుడివాడ అమర్నాథ్. కానీ కొంతమంది లేదంటే సాక్షి టీవీ యాంకర్ ఈశ్వర్ కూడా అంటున్నారు కదా, జగన్ రెడ్డి ప్యాలెస్ అంటున్నారు, జగన్ రెడ్డికి ఇచ్చేయండి దాని పత్రాలు అనే మాట ఈశ్వర్ కూడా అనే మాట అదే మాట అంటున్నాడు కదా. అసలు ఎవడయ్యా ఈ ఈశ్వర్? ఎవడు ఈశ్వర్ అనేవాడు పత్రాలు ఇస్తారా? ఈడమ్మ ఈడు బాబు సొమ్మ, జగన్ రెడ్డి గారికే దిక్కులేదని చెబుతున్నాం. ఈడెవడు చెప్పడానికి రాజప్రసాదంలా కట్టుకున్నాడు జగన్ రెడ్డి అని అంటాం, కట్టింది ఎవడు? జగన్ రెడ్డి కాదా? జగన్ రెడ్డి కాకుండా ఇంకెవడన్నా కట్టాడా? ఈడేగా కట్టుకుంది. జగన్ రెడ్డి కట్టుకున్నప్పుడు ఇంకా జగన్ రెడ్డి కట్టుకున్నాడని ఇస్తారా? అరే మీరు అన్యాయం చేశారు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చినాయి, మీరు రాష్ట్ర ప్రజలు దోచుకు తిన్నారు కాబట్టే పేదవాడికను జగన్ రెడ్డి చెబుతాడు. అసలు పేదవాడికి పెత్తందారి వ్యవస్థగా అన్నాడు, అదే ఈయన ఉండే ఇల్లు 500-600 కోట్లు కావాలి, సెంటు పొలాలు సెంటు స్థలాల్లో ఎక్కడో ఊరికి దూరంగా ఇస్తాడు. మేము చెప్తున్నాం ఈ సాక్షిలో ఈశ్వర్ గాడైనా లేదా ఇంకొక మల్లయ్య గాడైనా ఈ జగన్ రెడ్డికి శంకరగిరి మాన్యాలకు పట్టిస్తాం. ఈ జగన్ రెడ్డి ప్యాలెస్ భారతీ రెడ్డి కోసం కట్టాడు కాదని చెప్పమను. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మరి గుడివాడ అమర్నాథ్ కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతున్నట్టు అది కనుక గవర్నమెంట్ కోసం, గవర్నమెంట్ అఫీషియల్గా కట్టింది, గవర్నమెంట్ దానికోసమే కట్టింది అనుకుంటే కనుక, ప్రభుత్వం కోసమే కట్టింది అనుకుంటే కనుక, రిసార్ట్స్ కోసమే కట్టింది అనుకుంది కాసేపు అనుకుంటే కనుక, మసాజ్ టేబుల్స్ అనేది ఎందుకు ఉన్నాయంటారు? చెప్పట్లా జగన్ రెడ్డి మసాజుల కోసం మేము చదువుతున్నాగా, భారతీయ రెడ్డి కోసం కట్టాడండి ఇది, వేరే వాళ్ళ కోసం అట్లా గొడిన అమర్నాథ్ గారు చెప్పని ఇంకొక గొట్టం గారు చెప్పని ఎందుకు కట్టారు? అసలు ఎవరిని అడిగి కట్టారు? పోనీ కట్టే ముందు ఇది ఇలా ఉందని ప్రజలకి ఏమైనా చూపించారా? ఇది దీనికి కడుతున్నామని చెప్పారా? రోజా వచ్చింది ఓపెన్ చేసినప్పుడు ఏం చెప్పింది? ఇది ఒక ఎవరికో వస్తే కమిటీ వేసాం, ముఖ్యమంత్రి గారు ఉంటానికనే చెప్పింది. అప్పుడు ఎందుకు చెప్పలా రాష్ట్రపతి గారి పేరు, ప్రధానమంత్రి గారి పేరు అప్పుడు ఎందుకు చెప్పలా? అప్పుడు ఏడవచ్చు కదా, ఆ మంత్రే కదా. అరే వీడు తెడ్డ అయిపోయిన తర్వాత ఇది దాటిన తర్వాత అంటారా? అలాంటి మాటలు తప్పితే రెండో లేదు. జగన్ రెడ్డికి ఇంకా తొత్తులుగా మారినటువంటి వీళ్ళు కూడా జైలుకి వెళ్తారు. గుర్రాడామరం గారు ఏకలు ఏరుకోవటమే, కోడిగుడ్డు మీద ఏకలు బీకటం వేయడు. ఏదైతే పోలవరం సందర్శన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సంపూర్ణంగా నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డే, ఇతను సైకోతనం వల్ల పోలవరాన్ని పూర్తిగా నాశనం చేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ని మరి నిన్న దాని గురించి అంబటి రాంబాబు మాట్లాడుతూ
పోలవరం అనేది చాలా పెద్ద సబ్జెక్టు, ఎందుకు అంటున్నానంటే ఈ మాట నాకే అర్థం కాలేదు కాబట్టి ఇంకెవరికి అర్థం కాదు అది అని చెప్పి ఆయన అంటున్న వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు. అరే అంబటి రాంబాబు నీకు సిగ్గు శరం పుట్టిందా, నిన్న మ్యాప్కి ఇస్తావు, ఏం ఏడ్చాడు మరి 72% మేము కట్టాం, వీడు కట్టింది 4%, ఈ 5 ఏళ్లలో మరి ఎందుకు కట్టలేకపోయాడు ముండా? జగన్మోహన్ రెడ్డి వీడికి చెప్పాలి, అంబటి రాంబాబు ముండకి, వీడు వచ్చాడు ఇరిగేషన్ మంత్రి స్కిల్ అది కొట్టుకుపోయిందా, ఇటు నుంచి రావాలంటాడు, ఏంది ఆ సుకన్యాన గంట అరగంట అనుకుంటున్నాడు వీడు. 5 ఏళ్ళు వీడు ఉన్నాడుగా, జగన్ రెడ్డి ఉన్నాడు, వీడు ఉన్నాడుగా మంత్రిగా, మరి ఏం చేసేవారు, నువ్వేం ఏడ్చావు? 2% 3% 4% నువ్వు కట్టేది. పోలవరం మీద నీకు చిత్తశుద్ధి ఎక్కడుందిరా? పోలవరం మీద చిత్తశుద్ధి ఉంది చంద్రబాబు నాయుడు గారికి, కాబట్టి పోలవరాన్ని సోమవారాన్ని పూలమరంగా పెట్టుకున్నాము. ఈ అంబటి రాంబాబు గారికి ఇంకా మింటలు వచ్చింది, జగన్ రెడ్డిని ఈ బ్యాచ్ సైకో బ్యాచ్ని మొత్తం మనం శంకరమిల్లికి మాన్యాలకు పంపించేది కరెక్టే, వీడు ఎంత తిన్నాడో నిగ్గు తేలుస్తాం, పోలవరాన్ని అటకెక్కించి పోలవరాన్ని రాష్ట్ర ప్రజల్ని ఖజాని దొండుకున్న ఎదవల్లో వీళ్ళు ఒక పెద్ద ఎదవా ఈ అంబటి రాంబాబు గారు. కానీ అసలు ఆయన అంటున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఇది నాకే అర్థం కాలేదంటే ఎవరికి అర్థం కాదు అనే మాట ఆయన వాడటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? వీడికి ఏం అర్థమైంది ఇరిగేషన్ తెలుసా, టీఎంటీఎస్ అసలు ఏం తెలుసు వీడికి, ఈ ఎంత క్యూశక్తులు వాడరికి ఎంత అయిద్దో వీడికి తెలుసా, ఇలాంటివి కూడా ఏమి లేవు కదా. జనరల్గా చెప్తున్నా అంబటి రాంబాబు గారికి ఏం తెలియదు కాబట్టి నాకేం తెలియదు అంటున్నాడు. వాడు పిచ్చోడు, వాడి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, వాడికి అర్థం కాదు కాబట్టి 3-4% మాత్రమే కన్సెక్షన్ చేశాడు అంబటి రాంబాబు కానీ ఆ జగన్ రెడ్డి గారు కానీ. మనం మరి ఇక్కడ ఇంకో మరో విషయం చూసుకుంటే కనుక ఏదైతే కనుక చంద్రబాబు నాయుడు గారి మీద నోరేసుకొని పడిపోయిన కొడాలు నాని ఈ మధ్యకాలంలో మరి ఎందుకని నోరు తగ్గించుకొని బూతులు లేకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు అనుకోవచ్చు అంటారు? ఆడ గుండు నా కొడుకు, ఆడికి భయం, భయం పుట్టిన తర్వాత వాడికి ఎన్ని ఓట్లు తోడిపోయారు చూశారు కదా రాము గారి మీద, వీడికి ఇంకెక్కడ లేదు, వస్తే తరిమి తరిమి కొడతారు గుడివాడ ప్రజలు, ఆ అంకుశం రామిరెడ్డి గారిని కొట్టినట్టు వీడికి గ్యారంటీగా ఉంది. అందుకని వీడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇదేదో అప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడొచ్చుగా ఏకవచ్యతో మాట, ఇప్పుడు మేము జగన్ రెడ్డి గాడని మేము మాట్లాడలేమా అంటే వీడేనా, వీడే పెద్ద పిస్తానా, అరే వీడికి 11 సీట్లు కూడా రాలా వీడిని అంటాం మేము ఇప్పుడు. వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే వాడికి దెబ్బలే, వాడిని కటకటాలు వెనక వేసేది కామనే. వీడు క్యాసినోల్లో కప్పులు కడుక్కోవటం నిజం, ఇసుక లారీలుగా మళ్ళీ వెళ్తాడు క్లీనర్గా. మరి ఇక్కడ ఇంకో విషయం చూస్తే కనుక ఏదైతే నోరేసుకొని పడిపోయిన రోజా ఈ మధ్యకాలంలో ఎక్కడ కనపడలేదు, ఏమైపోయింది అంటారు? మరి రోజా ఇక ఏదో ఫిల్ములు చేసుకోవటం తప్పితే రోజాకి ఇక్కడేం ఉండదు. అసలు రోజాకి పెద్దిరెడ్డి వాడే ఓడిచ్చాడు దీన్ని, మనం ఓడియటం కాదు, అసలు జనాలను చావు దెబ్బ కొడితే ఇంకా పెద్దిరెడ్డి ఇంకొంచెం చావు దెబ్బ కొట్టాడు. ఈ ఎంత వ్యతిరేకత ఉందో రోజాకి తెలుసు, నోరు అన్నా అన్నా అని ఆ జగన్ రెడ్డి నిద్రలేపిన లెగవల. ఈ ఇక ఏమా ఇక ఏదో సైడ్ క్యారెక్టర్లు చేసుకొని జీవితం సాధించాలి తప్పితే ఇంకొకటి లేదు, రోజా ఇంకా కనిపించే పరిస్థితి అసలు లేనే లేదు మనకి.